हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नैन स्टाक माटाबोन सो ई स्टाक आलरेडी 100% रिटर्न्स इच्छी सो ई स्टाक नैन टीए सिक्स टेक्निकल एनालिसिस सिक्स्थ बैच वालों वन आफ द फस्ट स्टाक्स डिस्कस सो इला इंतक मुंदु इलागे नेनु ओक वीडियो चेसानु आन टाटा मोटर्स ओके सो इदी नेनु फिफ्थ बैच वाली वन आफ द फस्ट स्टाक टाटा मोटर्स नेनु डिस्कस चेसिंदी मन डिस्कस चेसिन दानि नुंची मन की 100% रिटर्न्स इच्चिंदी मन బ్యాచ్ కంప్లీట్ చేసే లోపు నౌ నేను ఈ సిక్స్త్ బ్యాచ్ కంక్లూడ్ చేయడానికి వెరీ ఫ్యూ డేస్ ఉంది ఓకే సో నౌ దిస్ లాస్ట్ టూ డేస్ బ్యాక్ ఈ పర్టిక్యులర్ స్టాక్ 100% రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఐఎమ్ హ్యాపీ మార్కెట్స్ మనకి ఈ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసినందుకు ఓకే సో ఈ స్టాక్ ఏంటి అండ్ మోర్ ఓవర్ ఈ 100% రిటర్న్స్ తర్వాత కూడా దేర్ ఈజ్ ఎ పొటెన్షియల్ ఓకే సో ఇంకా కూడా స్టాక్ ముందుకు వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఏంటి స్టాక్ ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు అండ్ రీజన్ ఫర్ సెలెక్టింగ్ ద స్టాక్ ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో కంప్లీట్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ సో స్టాక్ నేమ్ వచ్చేసి సూబెక్స్ లిమిటెడ్ ఓకే సో ఈ స్టాక్ నేను మీకు చూపిస్తాను రీజన్స్ ఓకే సో ఈ ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ద ప్లేస్ ఓకే సో ఇక్కడ నేను ఒక సింపుల్ ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను ఓకే సో ఇది ఈ స్టాక్ 30 levels బిఫోర్ 30 levels నుంచి కూడా నా రేడార్లో ఉంది ఓకే సో దిస్ ఈజ్ వేర్ ఓకే సో ఒక బ్రేక్అవుట్ అండ్ దిస్ ఈజ్ వేర్ 30 ఓకే ఆల్మోస్ట్ ఇది 1st March 2nd March నేను క్లాసెస్ స్టార్ట్ చేసింది 1st March 2nd March ఓకే సో దిస్ ఈజ్ ద ప్లేస్ మనకి ఈ బ్రేక్అవుట్ అనేది కనిపించింది ఆన్ 2nd March బట్ ఈ స్టాక్ ముందు నుంచి కూడా లిటిల్ బిఫోర్ దట్ ఆల్సో ఈ స్టాక్ నా రీడర్లో ఉంది సో రీజన్ నేను మీకు చెప్తాను సో జనరలీ దిస్ ఈజ్ ద బ్రేక్అవుట్ ఓకే సో ఇది మనం చూడొచ్చు కప్ అండ్ హ్యాండిల్ ఆర్ సమ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ బట్ ఈ స్టాక్కి రీజన్ నేను సెలెక్ట్ చేసిన రీజన్ అది కాదు అండ్ యూ కెన్ సీ ద వాల్యూమ్స్ ఆల్సో స్టాక్లో ఆ తర్వాత ఈ పర్టిక్యులర్ 1st March తర్వాత దేర్ ఇస్ అ హ్యూజ్ స్పైక్ ఇన్ ద మార్కెట్ వాల్యూమ్స్ బట్ I will show you something else. So reason for the selecting of this stock. Okay. So this is a relative strength chart compared to ఓకే సో సూబెక్స్ అండ్ నిఫ్టీ 50 సో ఈ డౌన్వర్డ్ ఛానల్ ఉంది చూసారా దిస్ డౌన్వర్డ్ ఛానల్ మనకి ఈ స్టాక్ అనేది బ్రేక్ ఇచ్చింది బ్రేక్అవుట్ ఇచ్చింది ఓకే అండ్ నాట్ ఓన్లీ దట్ స్టాక్ అనేది ఈ డబల్ మూవింగ్ యావరేజ్ ఆర్ మూవింగ్ యావరేజ్ పైకి పైన వచ్చింది అండ్ దిస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ 1st March ఓకే సో ఇది ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ఫిబ్రవరిలో ఆర్ 1st March ఈ బ్రేక్అవుట్ అనేది హ్యాపీన్ అయింది సో రిలేటివ్లీ ఈ చార్ట్ మనకేం చెప్తుందంటే రిలేటివ్లీ దిస్ పర్టిక్యులర్ సూబెక్స్ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ ద నిఫ్టీ 50 అండ్ ఈ స్టాక్కి డెఫినెట్లీ దేర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ టు గో అప్ సైడ్ సో యాజ్ ఇట్ ఈస్ ఆ పీరియడ్లో నాట్ ఓన్లీ దిస్ డౌన్వర్డ్ ఛానల్ మీరు ఇక్కడ చూసినట్లయితే దిస్ పర్టిక్యులర్ బ్రేక్అవుట్ ఈజ్ అ మల్టీ కాలమ్ బ్రేక్అవుట్ ఓకే సో ఆర్ మనం ఈ మల్టీ బ్రిక్ బ్రేక్అవుట్ అంటాము ఇన్ ద రెన్కో చార్ట్స్ ఓకే సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ అండ్ ఇక్కడ మనం అనాలిసిస్ చూసినట్లయితే దిస్ ఈజ్ ద లాంగ్ టర్మ్ చార్ట్ ఆఫ్ సూబెక్స్ ఓకే సో ఇక్కడ మీరు చూసిన జస్ట్ అబ్జర్వ్ చేయండి వెనెవర్ ఈ స్టాక్ ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ దగ్గరకు వస్తుందో ఇట్ ఈస్ ఫార్మింగ్ బ్రిక్ రివర్సల్ సో ఈ ప్యాటర్న్ దిస్ ఈజ్ ఎ 2 back pattern దిస్ ఈజ్ 1 back pattern అండ్ అగైన్ మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉన్నప్పుడు బ్రిక్ రివర్సల్ ఈజ్ 1 more pattern విచ్ వీ కెన్ ట్రేడ్ అలాగే దిస్ ఈజ్ 1 back pattern ఓకే దీస్ ఆర్ ఆల్ పిరమిడింగ్ ఆపర్చునిటీస్ ఓకే సో 30 levels దగ్గరే మనం ఎంటర్ అయిన తర్వాత దిస్ ఈజ్ ద 30 levels ఓకే 30 levels దగ్గర ఎంటర్ అయిన తర్వాత దీస్ ఆర్ ద పిరమిడింగ్ లెవెల్ సో ఇది ఒక పిరమిడింగ్ లెవెల్ ఆ తర్వాత అగైన్ దిస్ ఈజ్ ఎ పిరమిడింగ్ లెవెల్ అండ్ ఇదేంటంటే మనకి 1 back pattern ఓకే సో ఇది కూడా వన్ ఆఫ్ ద పిరమిడింగ్ లెవెల్ సో లిటిల్ షార్టర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళినట్లయితే కనుక సో 39 దగ్గర ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ యాజ్ అగైన్ ఎంట్రీ ఆపర్చునిటీ ఇది యాక్చువల్లీ దిస్ ఈజ్ ద 29 ఓకే 29-30 levels ఓకే మూవింగ్ యావరేజ్ దగ్గర అండ్ ఇట్ ఈస్ ఎ బ్రిక్ రివర్సల్ సో దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ఎంట్రీ సో ఇక్కడ కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈజ్ ఆల్సో మల్టీ కాలమ్ బ్రేక్అవుట్ సో ఇక్కడ నేను ఒకవేళ మీకు ట్రెండ్ లైన్ డ్రా చేయాలి అనుకుంటే సీ దిస్ ఓకే సో ఇక్కడ చూడండి
దిస్ ఈజ్ యువర్ లెఫ్ట్ షోల్డర్ దిస్ ఈజ్ యువర్ రైట్ షో దిస్ ఈజ్ యువర్ హెడ్ అండ్ ఆ తర్వాత దిస్ ఈజ్ యువర్ రైట్ షోల్డర్ సో దిస్ ఈజ్ యువర్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఆర్ ఇన్ రెన్కో మనం ఏమనొచ్చు అంటే మల్టీ brick breakout. So this is the pattern exactly at the 30 level. So these are the things which e reasons prakaranga stock ni select cheyatan jarigindi and from 30 today it is 62.55. so 60 it has given before completing the batch, it has given as a 100% returns. Okay, and the point and figure lo if I analyze this in point and figure, this is the long term chart in point and figure. So ఈ పాయింట్ అండ్ ఫిగర్లో చూడండి, లాంగ్ కాలమ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఇట్ ఈస్ అన్ యాంకర్ కాలమ్, సో యాంకర్ కాలమ్ ఫాలో త్రూ, దిస్ ఈజ్ అన్ ఏఎఫ్టీ ప్యాటర్న్. ఓకే, సో దిస్ ఈజ్ ఏఎఫ్టీ, ఇక్కడ దెర్ ఈస్ అన్ ఎక్సలెంట్ ప్యాటర్న్ విచ్ ఐ వెరీ మచ్ ఫాలో దిస్. ఓకే, సో దీనిపైన దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ వీక్ బ్రేక్అవుట్ అండ్ ఎ బేర్ ట్రాప్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ పైన ఐ హ్యాడ్ done more than 100 trades. Okay, me and my students had done more than 100 trades on this particular only one pattern, which is a weak breakout and a bear trap. So it happened here, okay, giving us a more conviction. Okasari idi jargin tarvata we got a turtle breakout and now turtle follow through with an anchor follow through. So there is a much upside potential, still there is a much upside potential. So targets prakaram if you want, generally nen meeku chaala saarlu cheppanu, we don't know how far the stock can go. The stock can go to 3000 lo oka stock undante this can go to 30,000, or ee 3000 stock unte it can go to 1 rupee also, we don't know. So that is the so andukane, so based on this opinion nen eppudu kuda na stock ni trail chestuntu velthan. Okay, I keep on trailing. Okay, so that is the reason nen meeku CDSL, some people saying okay 400 as target but the stock 600 వెళ్ళింది, నేను మీతో చాలాసార్లు డిస్కస్ చేశాను. గ్రాన్యుయల్స్ సమ్ పీపుల్ టోల్డ్ 250 యాజ్ టార్గెట్ ఎస్ 300 యాజ్ టార్గెట్ బట్ అక్కడ నుంచి కూడా ఆ స్టాక్ చాలా హ్యూజ్గా వెళ్ళింది. సో టార్గెట్స్ అనేవి ఐ డోంట్ బిలీవ్. సో బట్ ఒక నోషనల్గా టు క్యాలిక్యులేట్ రిస్క్ రివార్డ్ అండ్ ఎవ్రీథింగ్, ఒక మనకు కూడా ఒక నోషనల్గా ఉండాలి కాబట్టి, సమ్ టార్గెట్స్ ఉండాలి కాబట్టి, జస్ట్ ఫర్ నేమ్ సేక్ దిస్ ఈజ్ ద టార్గెట్. సో అగైన్ దిస్ ఈజ్ అన్ ఏబీసీ ప్యాటర్న్, బుల్లిష్ ఏబీసీ ప్యాటర్న్ చూడండి, దిస్ ఈజ్ బుల్లిష్ ఏబీసీ ప్యాటర్న్ ఆల్సో. సో ఈ అకౌంట్స్ ఆల్రెడీ, దీస్ టార్గెట్స్ ఆల్రెడీ 56 ఆల్రెడీ అచీవ్ అయింది. నౌ దీస్ ఆర్ ద ఓపెన్ అకౌంట్స్, ఫస్ట్ 73, ఆ తర్వాత 80, ఆ తర్వాత 90. సో ఇలా అనుకోవచ్చు, 75, 80 అండ్ 90 ఆర్ ద ఎవైటెడ్ టార్గెట్స్. సో ఈ టార్గెట్స్ అచీవ్ అయిన తర్వాత నెక్స్ట్ వీ కెన్ సీ వాట్ టార్గెట్స్ దిస్ స్టాక్ మే రీచ్. ఈ టార్గెట్స్ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత ఆ తర్వాత చూద్దాం వాట్ టార్గెట్స్ దిస్ స్టాక్ విల్ అపియర్. సో వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద స్టాక్ ఆర్ వెన్ ఐ సజెస్ట్ దిస్ స్టాక్, ఐ డోంట్ నో, నాకు తెలియదండి ఇట్ విల్ గో టు 60 లెవెల్స్, ఇట్ విల్ డబల్ ఇన్ 2 months ఆర్ 3 months అని. ఓకే, బట్ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ ద ప్రాసెస్ రైట్ ప్రాసెస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ స్టాక్స్, ఆ తర్వాత రైట్ ప్రాసెస్ టు టేక్ ఎంట్రీస్, ఆ తర్వాత రైట్ ప్రాసెస్ టు ట్రైల్ ద టార్గెట్స్, ఇది మనం చేస్తున్నది. అండ్ మార్కెట్స్ ఆర్ కైండ్, మార్కెట్స్ మనకి మంచి డైరెక్షన్లో ఉన్నాయి, కైండ్గా ఉన్నాయి మనకి. అండ్ ఈ కైండ్నెస్ ఆఫ్ మార్కెట్స్ని మనం టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసుకుంటున్నాం. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ థింగ్స్ అండ్ టెక్నిక్స్ ఐ విల్ టీచ్ ఇన్ ద క్లాస్. సో యాక్చువల్లీ ఈ పాండమిక్ దృష్ట్యా, ఈ పాండమిక్ సివియారిటీ దృష్ట్యా నేను వెంటనే టెక్నికల్ అనాలిసిస్ 7th బ్యాచ్ స్టార్ట్ చేయను. ఓకే, బట్ ఐ విల్ ట్రై టు స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇదే ఒపీనియన్ నేను TS6 స్టూడెంట్స్ని అందరినీ అడిగాను. ఓకే, 6th బ్యాచ్ తర్వాత నేను మనం బ్యాచ్ స్టార్ట్ చేయాలని. సో 81% ఆఫ్ ద పీపుల్ సెడ్ టు స్టార్ట్ ద బ్యాచ్, అండ్ ఈ బ్యాచ్ స్టార్ట్ చేయమని చెప్పారు, 7th బ్యాచ్ స్టార్ట్ చేయమని చెప్పారు. అండ్ దీస్ లెసన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రిటైలర్స్ అని చెప్పారు. సో ఇంత పాండమిక్లో కూడా 81% ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ రికమెండింగ్ టు స్టార్ట్ ఎ న్యూ బ్యాచ్ అంటే ఇట్ ఈస్ రియల్లీ దీస్ లెసన్స్ ఆర్ యూస్ఫుల్ అనే ఒపీనియన్ నాకు ఉంది. ఓకే, సో బట్ లిటిల్ డీలే, బట్ ఐ విల్ స్టార్ట్ ద 7th బ్యాచ్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ స్టాక్ హ్యాస్ పొటెన్షియల్, ఇఫ్
ఒకవేళ ఈ స్టాక్ రేపు 60 నుంచి ఫాలో అయిందనుకోండి, మేబీ 60 నుంచి 55-50 ఫాలో అయిందనుకోండి, అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ హిట్ మై ట్రైలింగ్ స్టాప్ లాస్. సో అక్కడ ఐ విల్ ఎగ్జిట్, రాదర్ దాన్ ఎగ్జిటింగ్ నౌ ఐ విల్ ఎగ్జిట్ ఎట్ ఎ లోవర్ ప్రైస్. బట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఆల్రెడీ ఇన్ ప్లేస్, ఓకే. సో ఇట్ ఈస్ అరౌండ్ 50 లెవెల్స్, ఓకే. సో రేపు పొద్దున ఈ స్టాక్ 50 లెవెల్స్ హిట్ అయిందనుకోండి, ఐఎమ్ హ్యాపీ టు ఎగ్జిట్ ద స్టాక్. బట్ అలాగని చెప్పి నాకు 100% రిటర్న్స్ ఇచ్చింది అని చెప్పి నేను ఎగ్జిట్ అవ్వను. ఐ విల్ ట్రైల్ అంటిల్ ఇట్ హిట్స్ మై ట్రైలింగ్ స్టాప్ లాస్. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఓన్లీ, ఈ పర్టిక్యులర్ ప్రాసెస్లోనే స్టాక్ కేమ్ టు 30 to 60, అండ్ ఐ డోంట్ నో దిస్ 60 మే బికమ్ టు 120, వీ డోంట్ నో, ఓకే. సో మార్కెట్స్లో డోంట్ గో బై దిస్ ఇస్ ద టార్గెట్, దిస్ ఇస్ ద టార్గెట్, ఓకే. సో 300 రూపీస్ ఉన్న స్టాక్ 3000 తర్వాత 30,000 అవ్వచ్చు, అలా అదే 300 రూపీస్ ఉన్న స్టాక్ 30 రూపీస్, 3 రూపీస్ కూడా అవ్వచ్చు, ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ మార్కెట్స్. సో దీస్ ఆర్ ద లెసన్స్ ఫ్రెండ్స్, నేను నా స్టూడెంట్స్తో షేర్ చేసుకునేది, ఓకే. ప్రాపర్ స్టాక్ సెలెక్షన్, ప్రాపర్ ఎంట్రీస్, ప్రాపర్ ట్రైలింగ్ మెథడ్స్, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నుంచి మీరు కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారు అంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.